కరీంనగర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలకు తాగు సాగునీరు అందిస్తూ రైతులు ప్రజలు సంతోషాన్ని నింపుతోన్న ఎల్ఎండీ ఈ గౌడన్నల ఉపాధిపై దెబ్బ కొట్టింది. లోయర్ మానే డ్యామ్ బ్యాక్ వాటర్ లో తాటి చెట్లు ఉన్నాయి. దీంతో గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన 100 మంది కల్లుగీత కార్మికులు ఉపాధి కోల్పోగా 5-6గురు డ్యామ్ లోకి తెప్పల ద్వారా వచ్చి తాళ్లు ఎక్కి ప్రమాదకర జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తాళ్లెక్కి కళ్ళుగీస్తేనే కుటుంబం గడిచేది. అవి లేకుంటే పస్తులు ఉండడమే. ఈ గ్రామగీత కార్మికుల కుటుంబాలు ఇప్పుడు పస్తులు ఉన్నాయి. ఎల్ఎండి లోకి పూర్తి స్థాయిలో నీరు రావడం వీరికి శాపంలా మారింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన సుమారు 100 కుటుంబాలు దుర్భర జీవితాలు గడుపుతున్నాయి. గన్నేరువరంలో సుమారు 100కు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 5-6గురు మాత్రమే కళ్ళుగీస్తున్నారు. ఇందుకు ఎల్ఎండి బ్యాక్ వాటర్ తో తాటి చెట్లలోకి భారీగా నీరు రావడమే కారణం. ఈ 5-6గురైనా దినమొక గండంగా గడుపుతున్నారు. తెప్పల ద్వారా ఎల్ఎండిలోకి వెళ్లి తాళ్లు ఎక్కుతున్నారు. ఎల్ఎండిలో ముసళ్ళు ఉన్నా, తాటి చెట్లపై పాములు విషకీటకాలు ఉండే అవకాశాలు ఉన్నా పొట్టకూటి కోసం తాళ్లు ఎక్కుతున్నారు గౌడన్నలు. తెప్పల మీద ఓకుంటూ ఎక్కుంటూ అచ్చ జరుగుతుంది. పోంగ కానీ రాంగ కానీ పాల పాముల భయం తెల్ల భయం బాగా ఉన్నది. కాబట్టి మేము ఈ తాళ్ళు మాకు ఈ కళ్ళు గీసుకుంటేనే మేము బతకగలుగుతాం. లేకుంటే మాకు జీవనోపాధి ఏమీ లేదు. అయినా కానీ ప్రాణత్యాగం చేసి మేము ఈ డ్యాంలో నుండి పోయి తెప్పలు వేసుకొని పోయి తాళ్ళు ఎక్కి దిగి రావడం జరుగుతున్నది. మేము గౌడ కులాస్తవకు చెందిన వారం. మా ఈ 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలకు 10 మందిని కూడా చెట్లెక్కబోతున్నాం. డ్యామ్ ఫుల్ నిండింది. 2014లో వేయింది అంటే 19 కాలం అయింది. ఇప్పుడు మాకు ఎలాంటి జీవనోపాధి మొత్తమే కోల్పోయినాం. 100 కుటుంబాలల్లో కనీసం 6గురు లేదంటే 10 మందికి ఎక్కువ ఎక్కుతలేము. అందరూ జీవనోపాధి కోల్పోయి ఇంటి వద్దనే ఉంటున్నారు, ఏం పని లేక. కాబట్టి మాకు తక్షణమే తాటివనం కొరకు 5 ఎకరాలు మంచి భూమి కేటాయించి అందులో తాటివనం ఈతవనం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మాకు కాకుండా మా పిల్లలకు భవిష్యత్తు ముందు తరాలకు అవసరం పడుతుందని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామంలోని వందలాది తాటి చెట్లు ఎల్ఎండి బ్యాక్ వాటర్ పరిసరాల్లోనే ఉన్నాయి. వర్షాకాలంలో ఎక్కువ వానలు పడ్డప్పుడు నీళ్లొస్తాయి. 2 నెలల పాటు గీత కార్మికులు తాళ్లు ఎక్కేవారు కాదు. కానీ ప్రస్తుతం సంవత్సర కాలం పాటు నీళ్లలోనే తాటి చెట్లుంటున్నాయి. దీంతో కల్లుగీత కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. 5-6గురు మినహా గ్రామంలోని 100 కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. అధికారుల ముందు చూపు లేకపోవడంతో గౌడన్నలు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఎల్ఎండి బ్యాక్ వాటర్ తో గన్నేరువరం తాటి చెట్లు మునుగుతాయని తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయంగా తాటివనాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్లే కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పటికైనా తాటివనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు ఉపాధి అవకాశాలు కల్పించి కుటుంబాలను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.